కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ వార్డు దగ్గర రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ జీజీహెచ్ లో రోగుల కోసం లిఫ్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 20 లక్షల రూపాయలతో ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీ ఐసీయూ బెడ్స్, మానిటర్లు, దాతల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ ఎస్వి రావు మాట్లాడుతూ తొలి ఐఏఎస్ చల్లా కామేశ్వరరావు, సూరమ్మ జ్ఞాపకార్థం జీజీహెచ్కి ఎమర్జెన్సీ ఐసీయూ బెడ్స్, మానిటర్లు బహుకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ పి యశోదమ్మ, ఎమర్జెన్సీ హెచ్ఓడి కె సత్యవాణి, డాక్టర్ శైలజ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి, ఈఈ గిరి, డిఈ చక్రవర్తి, ఏఈ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సిఐసియుకి రోజు కూడా మనకి ఎమర్జెన్సీ పేషెంట్స్ అందరూ కూడా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏ పేషెంట్ అన్నా కూడా ముందుగా మనము సిఐసియులో పెడతాం. సో సిఐసియును ఆధునీకరించడం వలన మనం ఎన్నో ప్రాణాలు కాపాడచ్చు. ఈ మానిటర్స్ వలన ఏంటి అంటే మనకి ప్రతిసారి వెంట వెంటనే కూడా రోగి నాడి కానీ లేకపోతే పల్స్, ఆక్సిజనేషన్, తర్వాత బీపీ, ఈసీజీ మొత్తం అంతా కూడా మానిటర్స్లో మానిటర్ చేసుకొని పేషెంట్ని త్వరితగతిని కాపాడి తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత కన్సర్న్ ఐసీయుకి తరలించడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ డొనేషన్ 20 లాక్స్ ఇచ్చి హాస్పిటల్ పురోగతికి తోడ్పడిన సివి రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఈవేళ మా గురువుగారు శ్రీ ఎస్విఎస్ రావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం అన్నది. ఆయన మాకు టీచరు, మాలాంటి పిల్లల్ని ఎంతమందినో ఎస్వి రావు గారు మమ్మల్ని ఎంతో తీర్చిదిద్దిన మా గురుతుల్యులు. ఈవేళ ఆయన్ని కలవడం కానీ ఆయన చేతుల మీదుగా సిఐసిని ఓపెన్ చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా కలిగించిన విషయం. ఈ అవకాశాన్ని పురప్రజలందరూ ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలను బాగు చేసుకుంటారని చెప్పి పూర్తిగా ఆ యాజమాన్యానికి, సూపరింటెండెంట్కి, యాజమాన్యానికి, డాక్టర్లకి, పారామెడికల్ సిబ్బందికి సహకరించి పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తాం. ఇన్స్టిట్యూషనల్ స్టాగ్నేషన్ ఎలా వచ్చిందో అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ, అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, హెల్త్, నేమ్ ఎనీథింగ్, అన్నింటిలోనూ వచ్చినట్టు రాశారు ఆయన పుస్తకం. సో ఆయన వారి పేరెంట్స్ తరఫున హెచ్చరించిన వాళ్ళ నాన్నగారు ఇక్కడ కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లోనే వారు పరంపరించారు. అందుకని వారి జ్ఞాపకార్థం ఆయన చాలా కాలం 2 సార్లు రిటైర్ ఐఏఎస్లో రిటైర్ అయ్యారు, అమెరికాలో యునైటెడ్ నేషన్స్లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యి వారు ఈ చిన్న వారి తండ్రి గారి జ్ఞాపకార్థం, పేరెంట్స్ జ్ఞాపకార్థం ఒక 20 లక్షల రూపాయలు ఆయన ఈ హాస్పిటల్కి, ఈ ఎమర్జెన్సీకే, ఆ రోజుల్లో ఉన్న ఎమర్జెన్సీకే వాళ్ళ ఫారం తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అందుకని వారి జ్ఞాపకార్థం వారి స్మరణ నిధిగా ఉండేటట్టుగా ఇది 20 లక్షలు ఇచ్చి ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్లో ఇంతమంది స్టాఫ్, అందరూ కావాల్సిన వాళ్ళే వీళ్ళందరూ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది చేస్తూ చాలా బాగా చేశారు.